చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగా ఉండమంటే, ఇప్పుడు మీరన్నట్టు ఒక దిశానిర్దేశం లేకుండా అయింది కదా, ఆయన ఉండమంటే నేను పెద్దగా ఉండను బిడ్డగా ఉంటాను అనడంలో ఆంతర్యం ఏంటి? అసలు పెద్దన్న బిడ్డన్న బాధ్యత తీసుకుంటున్నట్టే కదా, ఇంటి పెద్ద బాధ్యత తీసుకుంటాడు, ఇంట్లో బాధ్యత గల బిడ్డ అంతే బాధ్యత తీసుకుంటాడు. సో అతను బిడ్డగా తీసుకుంటాను తీసుకుని రాదు, మనం ఎందుకు దానికి వెళ్ళటం? పైగా నేను నన్ను ముదురానండి, నిన్న స్టేజ్ మీద కూర్చొని భరద్వాజ్ గారు కళ్యాణ్ గారు గెలుపుతున్నారు, వాళ్ళిద్దరు ముదురులు అన్నాడు, మేము అంత ముదురులేం కాదు. అంటే ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన కూడా ముదురని ఒప్పుకున్నాడు అన్నమాట. ఏంటి సార్ ఏ విషయంలో? నిన్నదే చిత్రపురి స్టేజ్లో ఇదే విషయం, పెద్ద 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 అని వీళ్ళిద్దరూ గెలుపుతూ ఉంటారు ఎప్పుడూ నన్ను, వాళ్ళిద్దరు ముదురులు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటారు నాకు తెలియదు, నేను బిడ్డగా ఉంటానని చెప్పి చెప్పాడు ఆయన. సో ఆయన కూడా ముదురని ఒప్పుకున్నందుకు సంతోషం. ఫస్ట్ పాయింట్, ఆయన ఎట్ట ఉంటే అట్ట ఉండండి, బాధ్యత తీసుకుంటానని ఒప్పుకున్నాడు కదా, ఓకే అయిపోయింది.